గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఆర్టీవీ హెడ్లైన్ షో. నేటి ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తా విశేషాలను తెలుసుకుందాం. ముందుగా ఈనాడు కొత్త జిల్లాలపై కదలిక, జనవరి కల్లా ఏర్పాటుకు సిద్ధం. ఆర్టీసీ ఉద్యోగులు సిపిఎస్ జాబితాలోకి, నివేదిక సిద్ధం చేయండి అంటూ అధికారులకు సీఎం జగన్ ఆదేశం. నిందితుల్ని కాపాడే కుట్ర బాధ్యులపై ఏ కేసు పెట్టాలో ఐపీఎస్లకు తెలియదా? సలాం కుటుంబానిది ముమ్మాటికి సర్కార హత్య అంటూ చంద్రబాబు ఆగ్రహం. ఆత్మ నిర్భర్ భారత్, 12 రంగాలకు కొత్త ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం. ఇవి ఈనాటి ముఖ్యమైన వార్తలుగా చెప్పచ్చు. ప్రధానంగా ఈనాటిలో వీటిని బ్యానర్ చేశారు. ప్రత్యేకించి రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముమ్మర కసరత్తు జరుగుతుంది. వీటి కోసం ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీ, ఉపసంఘాలు, జిల్లా కమిటీలు చర్యలు క్రమేణా వేగం పుంజుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తితో ఇటీవలి వరకు మందకొడిగా సాగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇప్పుడు వేగం పుంజుకుంది. ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తామని, ఇవి 25 లేదా 26గా ఉంటాయని ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులోనే తెలిపింది. జనవరి నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కావచ్చన్న సూచనలతో వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు చర్చిస్తున్నారు. జిల్లాలో ఉద్యోగులు ఎందరు, ఏ హోదాల్లో పనిచేస్తున్నారు, సొంత భవనాలు ఎన్ని, అద్దె భవనాలు ఎన్ని తదితర లెక్కలు తీస్తున్నారు. పోలీస్ శాఖ కొత్త జిల్లాల్లో తమ కార్యాలయాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రధానంగా ఈనాడు కథనాన్ని ప్రచురించింది. పోలీస్ శాఖలో కూడా సన్నాహాలు ప్రారంభమయ్యాయి. జిల్లాల పునర్విభజనలో కసరత్తులో భాగంగా రాష్ట్ర పోలీస్ శాఖను 29 యూనిట్లుగా విభజించాలని ఉన్నతాధికారుల ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఇందులో 7 కమిషనరేట్లు ఉండనున్నాయి. శాఖాపరంగా చేపట్టాల్సిన ఇతరత్ర మార్పులపై రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో నివేదించనున్నారు. కొన్ని చోట్ల జిల్లాల మౌలిక స్వరూపాన్ని బట్టి కొత్తగా యూనిట్లు నెలకొల్పాలని ప్రతిపాదించగా, మరికొన్ని చోట్ల నియోజకవర్గాల పరిధిలో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు. పోర్టులు, సెజులు పారిశ్రామికీకరణ నేపథ్యంలో కాకినాడ, నెల్లూరులో కొత్తగా కమిషనరేట్లు ప్రతిపాదిస్తున్నారు. అర్బన్ జిల్లాలుగా ఉన్న రాజమహేంద్రవరం, గుంటూరులో కూడా కమిషనరేట్ల ఏర్పాటు సమర్థనీయమేనని అంటున్నారు. అందుకు సంబంధించి కథనాన్ని ప్రధానంగా ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు ప్రస్తుతం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసిన 52,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను కూడా జాబితాలో చేర్చాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఆర్థిక పరంగా ఎంత వ్యయం అవుతుంది, ఇతరత్ర అన్ని అంశాలను విశ్లేషిస్తూ సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారం న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున వారికి అది ఒక కొలిక్కి వచ్చేలాగా వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలను చేకూర్చే విధంగా అవసరమైన విధి విధానాలను రూపొందించాలని సూచించారు. సిపిఎస్ ఒప్పంద ఉద్యోగులకు సంబంధించి గురువారం తాడేపల్లిలోని తన కంపెనీ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. సిపిఎస్పై మంత్రుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వివిధ శాఖల కార్యదర్శులతో ఏర్పాటు చేసిన కమిటీలు, గతంలో టెక్కర్ కమిటీ ఇచ్చిన నివేదికల సారాంశాన్ని అధికారులు సీఎంకి వివరించారు. ఈ సందర్భంగా సీఎం ఈ సమీక్షలో మాట్లాడుతూ పింఛను విధానంలో ఉన్న ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసిన 52,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను కూడా జాబితాలో చేర్చాలని జగన్ ఆదేశాలు చేశారు. అందుకు సంబంధించిన కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రచురించింది. దీంతోపాటు నిందితుల్ని కాపాడేందుకు కుట్ర జరుగుతోందంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగపరమైన చట్టబద్ధ పాలన లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాక రాష్ట్రంలో ఏ ఒక్కరికి రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబానికి జరిగిన అన్యాయం చూశాక రాష్ట్రంలో ఎవరికైనా భద్రత ఉందా అనిపిస్తోందన్నారు. సీఎం జగన్ అసమర్థ పాలన కుటుంబాలకు ఎలా బలవుతున్నాయో చెప్పడానికి ఇదో నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సలాం కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్యలకు కారకులైన పోలీసులపై సరళమైన శిక్షణల కింద కేసులు పెట్టారని, తెదేప నాయకులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రపై మాత్రం కఠినమైన చట్టాల కింద కేసులు పెట్టి నెలల తరబడి జైల్లో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉండవల్లిలో తన నివాసం నుంచి ఆయన ఆన్లైన్లో విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లల్లా అడితే రేపు బలైపోయేది పోలీసు లేనని ఆయన హెచ్చరించారు. అందుకు సంబంధించిన కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రచురించింది. పోలీసులు పెట్టే కేసులు సెక్షన్లలోనే తేడా ఉంది, ఫిర్యాదు చేసిన వ్యక్తే దాన్ని వెనక్కి తీసుకుంటానని చెప్పినా వినకుండా రాజధాని రైతులపై, అది ఎస్సీలపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు, వారికి సంఖ్యలు వేసి జైలుకు తరలించారు. అలాంటి అమానుష చర్యకు పాల్పడిన ఎస్ఐ ఇతర పోలీసుల్ని సస్పెండ్ చేసి వెంటనే రద్దు చేశారు. మేము ఏదైనా మాట్లాడితే పోలీసు సంఘాలతో మమ్మల్ని తిట్టిస్తున్నారు, బెదిరించి మాపై కేసులు పెడుతున్నారంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన కథనాన్ని
ప్రధానంగా ఈనాడు ప్రచురించింది. ఆత్మ నిర్భర్ భారత్ 3లో కేంద్ర ప్రభుత్వం 12 రంగాలకు కొత్త ప్యాకేజీ ప్రకటించింది. ఇళ్ల కొనుగోలు ఒప్పందాలకు కాస్త ఊరట, కొత్త ఉద్యోగులు యాజమాన్యాలకు చేయుత, కరోనాపై పరిశోధనలకు 900 కోట్లు అంటూ నిర్మలా సీతారామన్ వెల్లడించారు ఆర్థిక మంత్రి. కోవిడ్ కష్టకాలంలో దేశం ఆర్థిక రంగం గాడి తప్పకుండా కేంద్రం మరో ప్యాకేజీని ప్రకటించింది. ఆత్మ నిర్భర్ భారత్ కింద 2 ఉద్దీపన ప్యాకేజీలు వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 3 ప్యాకేజీని ఆవిష్కరించారు. 9 విభాగాలుగా కొత్తగా 1.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఆమె ప్రకటించారు. కోవిడ్ సంక్షోభం ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐలో అందించిన ఆర్థిక ఉద్దీపనల విలువ 29.87 లక్షల కోట్లకు చేరుతుందని తెలిపారు. ఇది జీఎస్డిపిలో 15% సమానమని, ప్రస్తుతం త్రైమాసికంలో మన ఆర్థిక రంగం కోలుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రచురించింది. స్థిరాస్తి రంగంలో గిరాకీ పెంచడానికి వీలుగా నిర్మాణదారులు కొనుగోలుదారులకు ఆదాయ పన్ను నుంచి ఉపశమనం, ఎరువుల రాయితీ కింద బడ్జెట్లో ప్రకటించిన 75,000 కోట్లతో పాటు మరో 65,000 కోట్ల ఖర్చు, దీనివల్ల 14 కోట్ల మంది రైతులకు ప్రయోజనం, వలస కూలీలు తమ ఉన్న చోటే పని పొందడానికి అదనంగా మరో 10,000 కోట్లు కేటాయించారు. ఆత్మ నిర్భర్ భారత్ 3వ ప్యాకేజీ కింద ఈ వెసులుబాట్లు కల్పిస్తూ 12 రంగాలకు ఈ కొత్త ప్యాకేజీని ప్రకటిస్తూ శ్రీ నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అందుకు సంబంధించిన కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ఇక అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాలను ఈనాడులో ఒకసారి పరిశీలిస్తే, హరిత దీపావళి ఆనందలోగిలి దివ్యలు వెలిగిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ప్రధానంగా కోవిడ్-19 దెబ్బకు ఆర్థిక వ్యవస్థ తలకిందలైంది. 7 నెలల పాటు పేద మధ్యతరగతి వర్గాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిరు వ్యాపారులు, సామాన్యులు, కుటుంబాలు గడవడమే కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్భాటాలకు పోయి ఖరీదైన బాణసంచా కాల్చడం కంటే పొదుపు మంత్రం పాటించి నూనె దీపాలు వెలిగించి సాంప్రదాయ వెలుగులు చూడవచ్చని, బాణసంచా కలిస్తేనే దీపావళి కాదని, కష్టాలను చీకట్లను తొలగించుకొని భవిష్యత్తును వెలుగులో నింపుకోవడమే నిజమైన దీపావళి అని గ్రహిద్దాం, ఆర్థిక భారాన్ని దూరం చేసుకుందామంటూ ఓ కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. నిజంగా కోవిడ్ నేపథ్యంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు హరిత దీపావళి ఆనందలోగిలి అంటూ ఓ కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ దీపావళి రోజు హానికరమైన బాణసంచా పేల్చకుండా ఆనందం కంటే ఆపదే ఎక్కువగా పొంచి ఉందంటూ, దీపావళి పండుగ రోజున బాణసంచా పేల్చడం వల్ల దానికి అందులో కలిగే ఆనందం కంటే ఆపదే ఎక్కువ పొంచి ఉందని, దీపావళి పండుగ రోజు కాల్చే బాణసంచా గాలిలో కాలుష్యాన్ని ఎక్కువగా ఏర్పాటు చేయడంతో పాటు టపాసులు కాల్చడం వల్ల వచ్చే పొగతో శ్వాస సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందంటూ ప్రముఖంగా ఈనాడు ప్రజలకి చైతన్యం చేస్తూ ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు అర్హులక సిఫార్సులక నేడు సమగ్ర శిక్షలో అధికారుల పోస్టుల మౌఖికమని మరో కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. సమగ్ర శిక్ష పోస్టుల భర్తీపై ఒత్తిడి నెలకొంది. వాటిని భరించలేక ఇన్నాళ్ళు జాప్యం చేస్తూ వస్తారు. సెక్టోరియల్ అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టుల భర్తీకి 7 సెప్టెంబర్లో దరఖాస్తులకు ఆహ్వానించారు. పలువురు పైరవేలు చేయడంతో ఎంపిక ప్రక్రియ జాప్యం జరిగింది. ఇటీవల కలెక్టర్ చంద్రుడు సమగ్ర శిక్ష కార్యాలయానికి ఆకస్మిక తనిఖీ వచ్చిన సందర్భంగా పోస్టులు భర్తీ చేయాలని జిల్లా ప్రాజెక్టు సమన్వయకర్తకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో భర్తీ తప్పనిసరిగా మారింది. రాజకీయ సిఫార్సులు ఒత్తిళ్ళ ఏ మేరకు అధిగమించి పోస్టులను భర్తీ చేస్తారన్నది ఇప్పుడు అందరినీ తెలుస్తున్న ప్రశ్న. శుక్రవారం ఉదయం 9 గంటలకు సమగ్ర శిక్ష కార్యాలయంలో మౌఖికంగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. గతంలో డిఓ కార్యాలయంతో పాటు పనిచేసిన ఓ టీచర్ను ప్రభుత్వం మారిన అనంతరం మాతృశాఖకు పంపారు. కొన్ని రోజుల పాటు ఆయన పాఠశాలలో ఉండి మళ్ళా సమగ్ర శిక్షలో అధికారిక పోస్టు పొందడానికి తీవ్ర స్థాయిలో ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఒత్తిడి చేస్తున్నారు. ఆయనకు పోస్ట్ ఇస్తారన్న చర్చ జరుగుతోంది. ఎవరి స్థాయిలో వారు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అందివడంతో అర్హులైన ఉపాధ్యాయులకు ఆ పోస్టులు దక్కుతాయా అన్నది చర్చనీయాంశంగా మారిందంటూ, అర్హులక సిఫార్సులక నేడు సమగ్ర శిక్షలో అధికారుల పోస్టులకు మౌఖికం అంటూ ఓ కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు భూ సర్వేలకు ఒడివడిగా అడుగులంటూ మరో కథనాన్ని ప్రచురించింది. సమగ్ర భూ సర్వే భూముల స్వచ్ఛీకరణకు ఒడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే 2 విడతలుగా 5 గ్రామాల్లో భూస్థలం స్వచ్ఛీకరణకు గ్రామ సభలు నిర్వహించి రైతుల నుంచి అర్జీలు తీసుకున్నారు. ప్రస్తుతం రెవెన్యూ కార్యాలయంలో పుట్టపర్తి రెవెన్యూ కార్యాలయంలో డిజిటలైజేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతుంది. డిసెంబర్లోపు ప్రక్రియ పూర్తి చేసి వచ్చే జనవరి నుంచి సమగ్ర భూ సర్వేకు సర్వేయర్లు సమాయత్తమవుతున్నారంటూ
మరో కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ఇకపోతే అనంతపురం జిల్లాలో 99 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కొత్తగా 99 మందికి కరోనా సోకగా జిల్లా వ్యాప్తంగా 7508 మంది నమూనాలను సేకరించి వ్యాధి నిర్ధారణ చేశారు. వీరిలో 1.32% పాజిటివిటీ నమోదైంది. ప్రతి 100 మందిలో ఒకరికి కరోనా సోకుతుంది. ఈ ప్రకారం మరో కొత్తగా 99 మందికి కరోనా వైరస్ సోక వీరిలో ఇద్దరు మృతి చెందారంటూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అందులో వెల్లడించిన అంశాలకు సంబంధించిన కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఆ 7 మండలాల దారేటు విలీనం మండలాలపై కొత్త ప్రశ్న అంటూ కథనాన్ని ప్రముఖంగా ప్రశ్నించింది. 41.15 మీటర్లు అయితే ముంపు ఉండదు. 2014లో తెలంగాణ నుంచి ఏపీలోకి విలీనం, ఛత్తీస్గఢ్ ఒడిశా నుంచి అప్పటికే అభ్యంతరాలు, తెలంగాణ కూడా జతకలిస్తే ప్రాజెక్టుకు ఆటంకం, ఎన్నికలు ముగియగానే ఢిల్లీకి చంద్రబాబు, 7 మండలాల విలీనంపై మోదీకి విన్నపం, తొలి కేబినెట్ భేటీలోనే ఎన్డీఏ సర్కారు తీర్మానం. ఫలితంగానే చకచక సాగిన పోలవరం పనులు ముంపులు లేకుంటే తెలంగాణలోకేనంటూ డిమాండ్ అంటూ పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో ఆ 7 మండలాల దారేటు అంటూ ఓ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. పోలవరం ప్రాజెక్టు నిధులు ఇవ్వడంపై కేంద్రం కుదరదంటోంది. ఒత్తిడి తెచ్చి పోరాడి సాధించాల్సిన రాష్ట్రమేమో ఒక లేఖతో సరిపెట్టి చేతులెత్తేసింది. భారం తగ్గించుకునే క్రమంలో ఏకంగా పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలనే దెబ్బతీసేలా 41.15 మీటర్ల వద్దే నీటిని నిల్వ చేసే దిశగా కదులుతోంది. ముంపును తద్వారా భూసేకరణ సహాయ పునరావాస వ్యయాన్ని భారీగా తగ్గించుకోవడమే దీని లక్ష్యం. అదే జరిగితే పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణ నుంచి విలీనం చేసుకున్న 7 మండలాలు ఏమవుతాయి, ఏపీకి వాటి అవసరం ఏమిటి, తిరిగి తెలంగాణలోనే కలుస్తామనే డిమాండ్ తలెత్తుతుందా అనే సందేహాలకు తెరలేస్తుంది. ఎందుకంటే పోలవరం అసలు ప్రణాళిక ప్రకారం 45.72 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేస్తేనే ఆ 7 మండలాలు ముంపునకు గురవుతాయి. 41.15 మీటర్లకే పరిమితమైతే ముంపు అక్కడి దాకా రాదని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. సీమాంధ్ర భవితకు పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమని భావించి విభజన హామీల్లో భాగంగా దీనికి జాతీయ హోదా ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్టుపై నీళ్ళ నీడలు కమ్ముకున్నాయంటూ ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. తెలంగాణ నుంచి వచ్చిన 7 మండలాల పరిస్థితి ఏంటి అని ప్రశ్నార్థకంగా కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు చిరంజీవికి కరోనా లేదు, పరీక్షల కిట్లో లోపంతోనే పాజిటివ్ రిపోర్ట్ అంటూ మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. మేఘాషార్ చిరంజీవికి కరోనా సోకలేదని తేలింది. ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షకు సంబంధించి వాడిన కిట్లో లోపం కారణంగానే ఆయనకు పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు గురువారం చిరంజీవి ట్విట్టర్లో వెల్లడించారు. ఆచార్య సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు పరీక్షలు చేయించుకున్నానని, ఫలితం పాజిటివ్ అని తెలియదని చిరంజీవి సోమవారం ప్రకటించారు. 2 రోజులుగా కరోనా లక్షణాలు లేకపోవడంతో అనుమానం వచ్చి అపోలో ఆసుపత్రి వైద్యులను సంప్రదించామని, వారు సిటీ స్కాన్ తీసి ఊపిరితిత్తుల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారించారని చిరంజీవి తాజాగా ట్వీట్ చేశారు. అక్కడ ఫలితం నెగిటివ్ వచ్చాక టీనెట్ ల్యాబ్లో 3 రకాల కిట్లతో పరీక్షలు చేయించుకున్నానని, అక్కడ నెగిటివే వచ్చిందని, ఆదివారం పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన చోట ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించగా అక్కడ నెగిటివ్గా వచ్చిందని, ఈ నేపథ్యంలో కిట్లో లోపంతోనే మొదటి పరీక్ష ఫలితం పాజిటివ్ అని చూపినట్లు వైద్యులు నిర్ధారణకు వచ్చారంటూ ఆయన తన ట్విట్టర్లో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. దీంతోపాటు ఏసీబీ అడ్డదారి అంటూ జస్టిస్ రమణ కుమార్తె డేటా చోరీ, అనధికారికంగా ఖాతా వివరాల సేకరణ, 5 నెలల్లో 4 సార్లు ఆ ఖాతా పరిశీలన, భూముల వ్యవహారంలో అత్యుత్సాహం, అనుమానం రాకుండా స్క్రీన్ పైనే ఖాతాలోని వివరాలు ఫోటోషాట్, ఇంత రిస్క్ పెద్దల మెప్పు కోసమేనా అనుమానిస్తున్న బ్యాంకు వర్గాలు అంటూ మరో కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అడ్డదారి దొక్కింది. ఏ వ్యక్తి బ్యాంకు వివరాలైనా అకౌంట్ ఉన్న బ్రాంచ్ నుంచి తెప్పించుకునే వీలున్న దొంగదారులు అందుకు ప్రయత్నించి దొరికిపోయింది. ముందు కేసు నమోదు చేసి ఆ తర్వాత అధికారికంగా డేటా సేకరించుకోవాలి. దీనికి భిన్నంగా ఖాతా వివరాలు తీసుకున్నట్టు తేలింది. తమ పొలిటికల్ బాసులను మెప్పించడం కోసమే ఏసీబీ ఇంత రిస్క్ చేసినట్లు అనుమానిస్తున్నారంటూ ఏసీబీ అడ్డదారి అనే ఒక కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇకపోతే రెడ్డిస్తో డేంజరే, పవర్ అంతా వాళ్ళ దగ్గరే ఉండాలనుకుంటారు, మమ్మల్ని ఎలా అనగదొక్కాలా అని ఆలోచిస్తుంటారు అంటూ ఎమ్మెల్యే శ్రీదేవి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆడియో లీక్ అయింది. అందుకు సంబంధించి కథనాన్ని ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ప్రచురించారు. రెడ్డిస్ అనేవాళ్ళు ఎప్పుడూ డేంజరే, నువ్వు అది చెయ్యి ఇది చేయని ఎస్సీలను ముందుకు తోస్తుంటారు, మనల్ని ఎలా అనగదొక్కాలా అని మనసులో ఆలోచిస్తుంటారు, పైకి మాత్రం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్లు నటిస్తుంటారు.
తమను పెంపుడు కుక్కలా ఉపయోగించుకుని ఉంటారనే విషయం నందిగం సురేష్ ఎంపీ లాంటి వాళ్ళకు తెలియడం లేదు అంటూ, ఈ వ్యాఖ్యలు ఎవరో కాదు చేసిండేది ప్రతిపక్ష నేత కాదు, అపోజిషన్ పార్టీలు కాదు, తన గుండె లబ్డబ్ అని కాకుండా జగనన్నా జగనన్నా అని కొట్టుకుంటోందని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్పై వీరాభిమానాన్ని చాటుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి తన అనుచరుడితో ఫోన్లో అన్న మాటలు ఇవి. ఒకప్పుడు ఆమె అనుచరుడిగా ఉండి ప్రస్తుతం ప్రత్యర్థిగా మారిన వైసీపీ నేత సందీప్ ఈ ఫోన్ సంభాషణ ఆడియో రికార్డును బయటపెట్టారు. గత శనివారం పేకాట ఆడియోను బయటపెట్టిన సందీప్ తాజాగా మరో రికార్డును లీక్ చేశారు. ఈ ఫోన్ సంభాషణలో శ్రీదేవి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడమే కాకుండా యావత్ రెడ్డి సామాజిక వర్గం పైన విమర్శలు గుప్పించారు. గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ యేసురత్నానికి పోటీగా టీడీపీ ఎమ్మెల్యే మద్దాలగిరిని వైసీపీలోకి తెచ్చాడు. అయితే శాసనమండలి రద్దు అవుతుండటంతో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న అప్రెడ్డికి తీక కుదిరిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. గిరిని వైసీపీలోకి తెచ్చాడైతే దీంతోపాటు ఎస్సీలు ఈబీసీలు అందరం ఒకటే, మనం కలిసిమెలిసి ఉండి ఒకరికొకరం సహాయం చేసుకుంటేనే గెలుస్తాం. ఈ రెడ్డిస్ అనే వాళ్ళు ఎప్పుడూ డేంజరసే, ఎప్పుడు పవర్ అంతా వాళ్ళ దగ్గరే ఉండాలని కోరుకుంటారు. మనం చెట్టుల్లా బలంగా ఉంటే కొమ్మల్ని నరికి బలహీనం చేయాలని చూస్తుంటారు. ఈ రెడ్డిస్ మనల్ని ఎప్పుడు కలుపుకొని వెళ్ళరు. కీలక నిర్ణయాల్లోనూ మనకు భాగస్వామ్యం ఉండదు, ఎన్నికలప్పుడు మాత్రం వాడుకుంటారు. అమ్మా సురేష్ అంటూ ఆప్యాయంగా దగ్గరికి తీసి అది చేయి ఇది చేయని ఆయన్ను పెంపుడు కుక్కలా వాడుకుంటారు. ఆ విషయం ఆయనకు తెలియడం లేదంటూ శ్రీదేవి తన అనుచరుడైన సందీప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆడియో లీక్ రిలీజ్ అయింది. అందుకు సంబంధించిన కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. జిల్లాకు సంబంధించిన వార్తా విశేషాలను ఒకసారి ఆంధ్రజ్యోతిలో పరిశీలిస్తే, పరిహారం పంపిణీలో అవకతవకలు, అధికార పార్టీ నేతలకు అనుసంధానంలో జాబితా తయారీ, పంట వేయకుండా వేసినట్లు చూపుతూ స్వాహా అర్హులకు మొండి చేయి అంటూ మాయలు అని ఒక కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. పంట నష్ట పరిహారం పంపిణీలో ఎన్నెన్నో మాయలు, జాబితా తయారీలో ఎన్నెన్నో అవకతవకలకు హద్దే లేదు. ఒక పంట వేసి మరో పంట పెట్టినట్లు చూపుతూ సొమ్ము కాజేస్తున్నారు. బీడు భూముల్లో పంటలు వేసినట్లు చూపుతూ పరిహారం కాజేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో అర్హులైన రైతులకు మాత్రం మొండి చేయి చూపుతున్నారు. ఉరవకొండ మండలంలోని రాయంపల్లిలో వ్యవహారం తెలిస్తే ఆశ్చర్యం కలక మనదంటూ, 2 నెలల క్రితం కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి జాబితాను సిద్ధం చేశారు. ఉరవకొండ మండల వ్యాప్తంగా 247.226 హెక్టార్లలో సాగు చేసిన కంది, వరి, వేరుశెనగ, ఆముదం పంటలను దెబ్బతిని 250 మంది రైతులు నష్టపోయారని వ్యవసాయ అధికారులు నిర్ధారించారు. అయితే ఇందుకు సంబంధించి పలు అవకతవకలు అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ, పరిహారం పంపిణీలో అవకతవకలు, పార్టీ అధికార పార్టీ నేతలకు అనుసరణలోనే జాబితా తయారవుతుందంటూ ఒక కథనాన్ని ప్రచురించారు. దాంతోపాటు కరోనా వారియర్స్పై ఏది కరోనా అంటూ మరో కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. కరోనాపై యుద్ధంలో గెలుస్తున్న వారియర్స్ జీతాల పోరాటంలో మాత్రం ఓడిపోతున్నారు. కోవిడ్పై యుద్ధం చేశామంటూ వైద్య సిబ్బందిని అధికారులు పాలకులు తెగ పొగిడేస్తున్నారు. వారిపై కరోనా మాత్రం చూపట్లేదు. 5-6 నెలలుగా నిరంతరం శ్రమిస్తూ తాత్కాలిక వైద్య సిబ్బందికి వేతనాలు మాత్రం ఇవ్వట్లేదు. దీంతో వారు కష్టాల నడుమే కరోనా విభాగాలు విధులు నిర్వర్తిస్తున్నారంటూ కరోనా వారియర్స్పై కరోనా ఏది అంటూ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు ఇంటి దీపానికి రాజకీయ గ్రహణమని మరో కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. విద్యుత్ కనెక్షన్ల జారీలో రాజకీయం, ఇళ్ల నిర్మాణం పూర్తయిన ఇవని కనెక్షన్లు, నెలల తరబడి తప్పని ఎదురుచూపులు ఉన్నతాధికారులకు తెలిసిన పట్టించుకొని పోయినమంటూ ఓ కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. రాజకీయ నాయకుల జోక్యంతో ఇళ్ల నిర్మాణం పూర్తయిన విద్యుత్ కనెక్షన్ల మంజూరులు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలోని కొంతమంది విద్యుత్ అధికారులు ఆ నాయకుల ఆగడాలకు వంత పాడుతుండడం వినియోగదారులకు శాపంగా మారింది. ఈ విషయం సంబంధిత ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదు. దీంతో నెలల తరబడి వినియోగదారులు విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారంటూ ఓ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. ఇక సాక్షి పత్రికను ఒకసారి పరిశీలిస్తే, ఆర్థికానికి ఆత్మనిర్భర్ 3 పేరిట 30 లక్షల కొత్త ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. సిపిఎస్ ఉద్యోగులపై సమగ్ర నివేదిక, సిపిఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులపై సమీక్షలో సీఎం జగన్ ఆదేశం, 52,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు కూడా సిపిఎస్ జాబితాలోకి చేర్చాలని జగన్ ఆదేశం. అందుకు సంబంధించిన కథనాన్ని ప్రముఖంగా సాక్షి ప్రచురించింది. తయారీ రంగానికి రీస్టార్ట్ రిక్కి, ఆగస్టు నెలలో రాష్ట్ర రాయితీ రంగంలో 1.2% వృద్ధి, ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 8.6% క్షీణత, ఏప్రిల్ ఆగస్టు కాలానికి దేశ సగటు కంటే మెరుగైన పనితీరు,
ఆదుకున్న ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, మెటల్స్, కెమికల్స్ రంగాల్లో ఆర్థిక గణాంక శాఖ తాజాగా నివేదికలో వెల్లడేంటో మరో కథనాన్ని సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఎక్కడి నుంచైనా ఇసుక తెచ్చుకోవచ్చంటూ మరో కథనాన్ని సాక్షి ప్రచురించింది. ఇక అంతటా ఆన్లైన్ విధానమే. ప్రభుత్వం నిర్ణయించిన ధర అమలు, అధిక రేట్లకు అమ్మకుండా నియంత్రణ, ఎడ్ల పనులలో తీసుకెళ్తే ఉచితం అంటూ సాక్షిలో ప్రధానంగా ఒక కథనాన్ని సవరించిన ఇసుక పాలసీ నిబంధనలతో ఉత్తర్వులు జారీ చేసిందంటూ ఒక కథనాన్ని ప్రముఖంగా సాక్షి ప్రచురించింది. దీంతోపాటు అడవిలోకి నడిచొచ్చిన సంక్షేమం అంటూ మరో కథనాన్ని ప్రముఖంగా సాక్షి ప్రచురించింది. 100 ఏళ్లకు పైగా కికారణ్యంలో 4 ముస్లిం కుటుంబాలు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే తొలిసారి సంక్షేమ పథకాల లబ్ధి, ఆ కుటుంబాలను సైతం చేరిన వైఎస్ఆర్ పింఛన్ కానుక, ప్రతి నెల సక్రమంగా పింఛన్లు, రేషన్ సరుకులు, ఇక పట్టాలిస్తే జనవాసంలోకి వస్తామంటున్న కుటుంబాలు అంటూ మరో కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. వైఎస్ఆర్ చేయూత 2వ దశ 510 కోట్ల జమ అంటూ మరో కథనం ప్రముఖంగా ప్రచురించారు. అర్హత ఉన్న 2.72 లక్షల మంది మహిళలకు లబ్ధి, వారి ఖాతాలకు నగదు బదిలీ చేసిన మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స అంటూ వైఎస్ఆర్ చేయూత 2వ దశను ప్రారంభించారు. పంచాయతీరాజ్ కార్యాలయంలోనే వైఎస్ఆర్ చేయూత 2వ దశ చెక్కును మంత్రులు విడుదల చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు అందు విడుదల చేసిన సంబంధించిన కథనాన్ని సాక్షి ప్రముఖంగా ప్రచురించింది. ఇక అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాలకు సంబంధించి సాక్షి పత్రికను ఒకసారి పరిశీలిస్తే, ప్రముఖంగా మహిళాభ్యుదయం అంటూ ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. ఈమె రాయదుర్గానికి చెందిన శారద, స్వయం సహాయక సంఘంలో సభ్యురాలు, ఇతరుల వద్ద టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలో శ్రీనిధి ద్వారా 50,000 రుణాన్ని పొంది కుటుంబీషన్ కొనుగోలు చేశారు. సొంతంగా టైలరింగ్ షాప్ ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్నారంటూ రాయదుర్గానికి సంబంధించిన ఒక మహిళా ఫోటోతో పాటు మహిళాభ్యుదయం అంటూ ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించారు. ఆమెకు సర్కారు చేయూత, రుణాలతో లాభసాటి వ్యాపారాలు, స్వయంగా ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారు, అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారంటూ ఓ కథనాన్ని, ప్రభుత్వ చేయూత వల్ల మహిళలు రాణిస్తున్నారంటూ ఓ కథనాన్ని ప్రముఖంగా సాక్షి ప్రచురించింది. దీంతోపాటు 3 నెలల్లో నిర్మాణాలు పూర్తి కావాలి అంటూ ముఖ్యమంత్రి కార్యదర్శి సల్మాన్ ఆరోగ్యరాజ్ ఆదేశాలు జారీ చేశారు. నాడు నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులన్నీ 3 నెలల్లో పూర్తి చేయాలని సీఎం కార్యదర్శి సల్మాన్ ఆరోగ్యరాజు ఆదేశించారు. నాణ్యతలో విషయంలో ఎక్కడా రాజీ పడొద్దన్నారు. గురువారం ఆయన కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి, సబ్ కలెక్టర్ టి నిశాంతితో కలిసి పలు మండలాల్లో నాడు నేడు కార్యక్రమాల్లోని నిర్మాణాలను పరిశీలించారు. అందుకు సంబంధించిన కథనాన్ని సాక్షి ప్రముఖంగా ప్రచురించింది. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. తిరిగి రేపు ప్రసారమయ్యే ఆర్టీవీ హెడ్లైన్స్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్టీవీ.